కొత్తగూడెం నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ఊపందుకుంది. ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు గెలుపు కాంక్షిస్తూ స్థానిక మహిళలు ఇంటింట ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. జలగం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని స్థానిక మహిళలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వెంకట్రావు గారి గెలుపు ఆకాంక్షిస్తూ కొత్తగూడెం నియోజకవర్గ ఆడపడుచులందరం బోనాలు ఎత్తుకొని ఆయన శుభం కలగాలని ఇక్కడి నుంచి కట్టమైసమ్మగుడి వరకు జాతరగా ఈ రాలీ ప్రారంభించాము. 4.5 సంవత్సరాల క్రితం పాలన చూసుకుంటే ఇప్పటి వరకు కొత్తగూడెం నియోజకవర్గంలో కన్నీ పెనుగైనటువంటి ఘనమైన మార్పు జరిగింది. కాబట్టి ప్రజలు పదే పదే ఈ పరిపాలన కోరుకుంటున్నారు. కాబట్టి దుష్టశక్తులు అనేటువంటి మహాకూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఎటువంటి చెడు ప్రచారం చేస్తున్నారో ఆ చెడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మేము మహిళలందరం ఆది పరాశక్తులై ఈ రోజు ఆయనకి మద్దతు తెలుపుకుంటూ ఈ బోనాల జాతర స్టార్ట్ చేశామండి. ఈరోజు లక్ష్మీదేవిపల్లి మండలం లక్ష్మీదేవిపల్లి ప్రశాంత్ నగర్లో ఈరోజు చాలా ఘనంగా మహిళలందరం కూడా బోనాలు ఎత్తుకొని జై జలగం అంటూ జలగం గారి గెలుపు కోసం ఆల్రెడీ జలగం గారి గెలుపు మన కేసీఆర్ గారు వచ్చిన రోజే జరిగిపోయింది. ఆ రోజు వచ్చిన జనాలు మొత్తం కూడా చూసి సమ్మక్క జాతర ఇది సారళమ్మ జాతర అని అనుకున్నారు తప్ప కేసీఆర్ సభ అని మాత్రం ఏమాత్రం అనుకోలేదు. ఆ రోజు వచ్చిన రోజే మహిళామ తల్లులందరూ కూడా జలగం గారి గెలుపు ఆకాంక్షిస్తూ ఆ రోజే పూజలు చేసుకుని అందరం బయలుదేరాము. ఈ రోజు ఇంకా గొప్పగా లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో ఈరోజు గొప్పగా కూడా మందపల్లి ఉమా గారు ఇటు నేను ఎంపీటీసీ కొల్లు పద్మ గారు నాతో పాటు అందరు మహిళలు మొత్తం కూడా మా అక్క చెల్లెళ్ళు అమ్మలు పిన్నులు తల్లులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కదిలి ఈ రోజు ఏ ఒక్కరు కూడా ఇంట్లో లేరు. లక్ష్మీదేవిపల్లి మండలంలోనే లేరు ఏ ఒక్కరు కూడా ఇంట్లో. ప్రతి ఒక్కరు బాధ్యతగా జలగ వెంకట్రావు గారు ఏ రోజు కూడా మమ్మల్ని మీరు ప్రచారం చేయండి అని ఎవరికి చెప్పలేదు. మా వంతుగా ఎవరికి వారామో